Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సైకిల్ పోయిందని పోస్ట్ ఆఫీసులో ఫిర్యాదు చేసినట్లుంది. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు. ఎవరైనా సైకిల్ పోతే ఏం చేస్తారు? వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. కానీ చంద్రబాబు నేరుగా పోస్ట్ ఆఫీస్కు వెళ్లి కంప్లైంట్ చేసినట్లు ఉందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. జగన్ సర్కారుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తూ ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయడాన్ని ఈ బీజేపీ నేత తప్పుపట్టారు. ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందంటూ ఒక పత్రిక రాసిన కథనం ఆధారంగా చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాయడంపై ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబుకు చురకలు వేశారు. మోడీకి భజన చేసి ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ లేఖ రాసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. నిజంగా ఫోన్లు ట్యాపింగ్కు గురవుతూ ఉంటే చంద్రబాబు ఫోనా లోకేష్ ఫోనా ఎవరి ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయన్నది రాయకుండా కేవలం ఊహాజనితంగా ప్రధానికి లేఖ రాయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒక పత్రికలో కథనం వస్తే దాన్ని ఆధారంగా చేసుకుని విచారణకు ఎలా కోరుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు గోబ్యాక్ మోడీ, కంబ్యాక్ మన్మోహన్, మోసాల మోడీ, ఉమ్మడిగా ఢీ కొడతా, దేశాన్ని ఏకం చేస్తా, మోడీని దించేస్తా, మోడీకి మద్దతు తెలిపే వారంతా దేశద్రోహులు అని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మోడీ గారు మంచివారు, గొప్పవారు, చైనా బోర్డర్ లో బాగా కాపాడుతున్నారు, ఏపీలో మమ్మల్ని కాపాడండి అంటూ లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు తన సైకిల్ పోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది పోయి పోస్టాఫీసులో ఫిర్యాదు చేసినట్లుగా ఉందని అన్నారు. అవసరానికి భజన చేయడం చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్య అని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని లేఖ రాసిన చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిన ట్యాపింగ్ పై ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.